భూకంపంతో బోరబండ గజ గజ వణికింది హాట్ ఆఫ్ సిటీగా ఒక్కసారిగా షేక్ అయ్యింది అర్ధరాత్రి జనాన్ని పరుగులు పెట్టించింది కంటి మీద కొనుకు లేకుండా చేసింది భూమి నుంచి వస్తోన్న వింత వింత శబ్దాలు మరింతగా భయపెడుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో ఇదే హాట్ టాపిక్గా మారింది బోరబండతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయి అటు జూబ్లీహిల్స్ కూడా వణికింది ఇంతకీ హైదరాబాద్ డేంజర్ జోన్లో పడిందా ఇకపై భూకంపాలు నగరాన్ని వణికిస్తాయి యా బోరబండతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా భూప్రకంపనలకు భయంకర శబ్దాలకు ఈ కారణం ఏమిటి శుక్రవారం దాదాపు రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు రావడం మొదలయ్యాయి అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు ల్యాండ్ మైన్లు పేరినట్టు శబ్దాలు వచ్చాయి జనం భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టారు పిల్ల పెద్ద ముసలి ముతక అంతా ప్రాణాలను అరచేత పెట్టుకుని వచ్చారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా పన్నెండు సార్లు భూమి కంపించింది భూమి నుంచి భయంకర శబ్దాలు అలా వస్తూనే ఉన్నాయి ఈ ఘటనతో రాత్రంతా రోడ్లపైనే జనం జాగారం చేశారు ఏ ఒక్కరూ ఇళ్లలోకి వెళ్లే ధైర్యం చేయ లేకపోయారు ఇప్పటికీ బోరబండతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాసుల్ని ఆ భయం వెంటాడుతూనే ఉంది ఏ క్షణం ఏం జరుగుతుందోనని అంతా గజగజ ఉనికిపోతున్నారు రెక్ట్రస్కేల్ పై తీవ్రత ఒకటి పాయింట్ నాలుగుగా నమోదైంది ఐదు వరకు వచ్చింది ఈ శివుడు చెక్ పురస్కార్ కూడా సంవత్సరం తర్వాత ఏంటంటే ఇప్పుడు భయం ఏంటంటే ఏంటి చెప్పలేకపోతున్నాం ఇంకా మూడు రోజులు ఉంటది అంటున్నారు వన్ మంత్ ఉంటుంది అంటున్నారు భయంతో ఉన్నారు అందరూ చాలా మంది ఊర్లు కూడా రాని చోట ఊర్లు బళ్ళు బైక్లు ఉన్న అందరూ వెళ్ళిపోయారు లేని వాళ్ళు మాత్రం బయట అట్లా ఉండిపోయింది పిల్లలు వేసుకొని పదిహేను నిమిషాలు దాకా డమ్ 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 శబ్దం వచ్చేస్తూనే ఉందండి ఇక దాని తర్వాత అందరు భయం భయం తోటి పరిగెత్తుకొని బైక్ బయటకు వచ్చేసారు ఇంకా పదిహేను నిమిషాలకు ఇరవై నిమిషాలకు అట్లా ఒక డమ్మ డమ్మ శబ్దమే వస్తుంది తప్ప కానీ మాకు భయం అనేది పోవట్లేదు ఒక బోరబండలోనే కాదు భూ ప్రకంపనలకు జూబ్లీహిల్స్ కూడా వణికింది జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కొద్దిసేపు భూ ప్రకంపనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి జూబ్లీహిల్స్ రహమత్ నగర్ బోరబండ సైట్ త్రీ ఎస్పీఆర్ హిల్స్ అలాపూర్ ప్రాంతాల్లో భూమి కంపించింది ప్రతి అరగంటకు భూమి నుంచి వచ్చే శబ్దాల తీవ్రత పెరుగుతూ వచ్చింది నిజానికి హైదరాబాద్ వాసులకు పెద్దగా ప్రకృతి వైపరీత్యాల నుంచి భయం ఉండదు వరుణుడు కన్నెర్ర చేస్తే తప్ప మరే ప్రకృతి వైపరీత్యాలు ఇక్కడ సం వించవు అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా భూకంపం రావడంతో భాగ్యనగర వాసులు భయపడుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు టెస్టింగ్ చేసి చెప్పాలి ఇక్కడ ఇది ఈ ప్రాబ్లం వల్ల వస్తుందని చెప్పాలి అయితే ప్రజలు మాత్రం తృప్తిగానన్నా ఉంటారు లేకపోతే భయాంతులు రేపు పొద్దున డ్యూటీకి పోవాలి అంటే మళ్ళీ ఇక్కడ పిల్లలు ఉంటారు చూసుకోవాలి మొదలైది కాంప్లెక్స్లు ఉన్నాయి సరే ఒక వన్ అవర్కి అలాగా టెన్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి అట్లనే ఫ్రీక్వెంట్గా వస్తుంది ఇక వచ్చిన తర్వాత సరే అని కాసేపు కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అరౌండింగ్ లెవెన్ ఫార్టీ టైంలో దానికంటే త్రిపుల్ సౌండ్ వచ్చిందనమాట వచ్చి మొత్తం అట్లా టేబుల్స్ గేబుల్స్ అన్ని అట్లా వైబ్రేట్ అయిపోయి మొత్తం మొబైల్ ఫోన్ కూడా కింద అనుకోండి వాస్తవానికి గతంలోనూ ఇలాంటి భయంకర శబ్దాల భూ ప్రకంపనలు వాసుల్ని వణికించాయి రెండు వేల పదిహేడులోనూ ఇలాంటి శబ్దాలు ప్రకంపనలు బోరబండ వాసులు తెగ భయపెట్టాయి అప్పట్లో సున్నా పాయింట్ మూడు నుంచి సున్నా పాయింట్ ఐదు వరకు రెక్టర్ స్కేల్ పోయి ఈ ప్రకంపనల తీవ్రత కనిపించింది దాదాపుగా వారం రోజుల పాటు భూమి నుంచి శబ్దాలు వినిపించాయి రహమత్ నగర్లోని ఎస్పిఆర్ హిల్స్ హబీబ్ ఫాతిమా నగర్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది వారం రోజులు సీమ్ టపాకాయలు పేలినట్టు రావడంతో స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు రాత్రి సమయాల్లో ఈ శబ్దం కాస్త ఎక్కువగానే వినిపించడం మొదలు పెట్టింది దీనికి తోడు ప్రకంపనలు కూడా మొదలు కావడంతో అందరిలో భయం మొదలైంది వాసులంతా తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలో గుంపులు గుంపులుగా బయటకు పరుగులు తీశారు ఎన్జిఆర్ఐ అధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడి వాసులకు ధైర్యం చెప్పినా భయం వేడలేదు మళ్లీ మూడేళ్లకు అవే శబ్దాలు అవే ప్రకంపనలు రిపీట్ కావడంతో అంతా వణికిపోతున్నారు హైదరాబాద్ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇప్పుడు కొత్త కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదటిసారి ఉస్మాన్ సాగర్ ప్రాంతంలో ప్రకంపనలు మొదలయ్యాయి ఒక జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే తొంభై నాలుగు అక్టోబర్ నుంచి రెండు వేల పదిహేడు వరకు దాదాపుగా వెయ్యి సార్లు భూమి కంపించింది ఇందులో అత్యధిక తీవ్రత మ్యాగ్నట్యూడ్ స్కేలుపై రెండు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది నిజానికి భూకంప ప్రభావిత ప్రాంతాల్లో హైదరాబాద్ జోన్ సెకండ్లో ఉంది ఇక్కడ భూకంపాలు సంభవించేందుకు అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి అప్పుడప్పుడు ప్రకంపనలు సంభవించినా అవి స్వల్పంగానే ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో తరచూ ప్రకంపనలు సంభవించడం అందరినీ భయపెడుతోంది అసలు హైదరాబాద్ భూ ప్రకంపనలకు కారణం ఏమిటి మనం సేఫ్ జోన్లోనే ఉన్నామా దీనిపై నిపుణులు ఏమంటున్నారు ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త శ్రీనగేశ్ ప్రస్తుతం లైవ్లో వీటి గురించి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీనగేష్ గారు రెండు వేల పదిహేడులో కూడా అక్టోబర్లో ఇలాంటి భూ ప్రకంపనలే వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ అక్టోబర్లో వచ్చాయి దీన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది బోరబండ ఈ అక్టోబర్ ఫీరు ఉన్నట్టేనా ఇది కోయిన్సి కోయిన్సిడెన్స్గా ఇచ్చింది మనకి అన్ఫార్చునేట్లీ అక్టోబరు పదిహేను రెండు వేల పదిహేడు నుంచి నవంబరు మధ్యకాలం వరకు వచ్చింది అప్పుడు నూట ముప్పై ఐదు అర్త్క్వేక్స్ వచ్చాయి ప్రస్తుతం మనకి ఇదైతే నిన్న అక్టోబర్ రెండు నుంచి ఏదైతే మొదలైనాయో రెండు అర్త్క్వేక్స్ నిన్న రాత్రి మేము రికార్డ్ చేశాం ఆ మ్యాగ్నిట్యూడ్ వన్ పాయింట్ ఫైవ్ కింద కింద మ్యాగ్నిట్యూడ్ వన్ పాయింట్ ఫైవ్ కింద ఉంది అది చాలా క్లారిటీ ఉంది ఈ భూకంపాలు ఈ రెండు ఏవైతే సంభవించాయో మనకి ఫస్ట్ టూ కిలోమీటర్స్ లోపలే ఉన్నాయి అందుకే అక్కడ ప్రజలు భయభ్రాంతులు పడిన కారణం ఏమిటంటే శబ్ద తరంగాలు విని అంటే శబ్దాలు విని ఏవైతే భూకంపం సంభవించినప్పుడు శబ్ద తరంగాలు ఉత్పన్నమవుతాయో అవి వాళ్ళు ఆ శబ్దాల కింద విని వాళ్ళు ఆ భూకంపం ఏదో పెద్దదని అనుకుని భయపడ్డారు సో ఈ తీవ్రత అనేది ఎక్కువ కాదు నెంబర్ వన్ రెండు వేల పదిహేడుతో మనం పోలిస్తే ఈ తీవ్రత అంతే ఉంది రెండోది మేమేం చెప్పదలుచుకున్నామంటే ఈ భూకంపాలు మన అక్టోబర్ మాసంలో ఏవైతే వచ్చాయో రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవైకి మనకు అత్యధికంగా భూ వర్షపాతం నమోదైంది ఆ టైంలో ఈ టైంలో కూడా అది ఒక కోయిన్సిడెంట్ ఫ్యాక్ట్ రెండోది ఏమిటంటే బోరబండ ప్రాంతం ఒక రాతి ప్రాంతం మనం అక్కడ మనం సర్వే చేస్తే అక్కడ పగుళ్ళు కనిపిస్తాయి మనకి చిన్న చిన్న వాయిడ్స్ కనిపిస్తాయి ఈ పగళ్ళ ద్వారా ఏదైతే మనకు ఉన్నాయో అత్యధికమైన వర్షం పడినప్పుడు నీరు భూమి లోపలికి ఇంకినప్పుడు ఆ పగుళ్ళ లోపల ఉన్న ఒత్తిడి రిలీజ్ అయ్యేది మనకు భూకంప రూపేణ అది చాలా ముఖ్యమైన పరిశోధన అధ్యయనం ద్వారా మనకు మాకు తేలింది రెండు వేల పదిహేడులో దీన్నే హైడ్రోసైస్మిసిటీ అంటారు ఓకే ఓకే హైడ్రోసైస్మిసిటీకి పెద్ద భూకంపం కింద అది మార్పు రైట్ ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ ప్రకారం చూస్తే దీన్ని ప్రాపర్ భూ భూకంపం అంటానికి లేదు మీరు చెప్తున్న లాజిక్ ప్రకారం చూస్తే సో భయపడాల్సిన అవసరం లేదంటారా లేకపోతే నిజంగా భూకంపానికి సంబంధించిన ప్రకంపల్నే వీటిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుందా నేను నేను చెప్తాను భూకంపం అనేది రెండు మూడు రకాలు ఉంటుంది సార్ ఒకటి టెక్టానిక్ అర్త్వేక్ అంటే ఏమిటి ఏదైతే ప్లేట్ లోపల ఒత్తిడి పెరిగి ఫాల్ట్లో అది భూకంపం కింద ఉత్పన్నమైంది దాన్ని టెక్టానిక్ అర్త్క్వేక్ రెండోది ఏమిటంటే ఆంథ్రోపజెనిక్ అంటే ఏమిటంటే ఈ ఇది కూడా నాచురలీ కొన్ని ట్రిగర్ చేస్తాయి అంటే ఒత్తిడి ఉండి ఆ ఒత్తిడిని ట్రిగర్ చేయడానికి మీకు డ్యామ్ అయినా కావాలి ఇలాంటి వర్షపాతం ఏదైతే అత్యధికమైనప్పుడు పోర్ ప్రెషర్ చేంజెస్ ద్వారా దాని ద్వారా ఈ అర్త్ పేక్స్ ట్రిగర్ అవుతాయి ఇలాంటి అర్త్ ఏవైతే ట్రిగర్ అవుతాయో ఈ హైడ్రోసైస్మిసిటీలో వాటి తీవ్రత అనేది ఎక్కువ ఉండదు ఎందుకంటే ఇవి చిన్న ప్రదేశాల్లో చిన్న ఫాల్ట్లో కొన్ని టెన్స్ ఆఫ్ సెంటీమీటర్స్ ఉన్న ఫాల్ట్ రేడియస్లోనే ఈ భూకంపాలు సంభవిస్తాయి అది మనం గుర్తుపెట్టుకోవాలి రెండోది ఈ భూకంపాలు వచ్చే వచ్చేవన్నీ చాలా షాలో లెవెల్లోనే ఉంటాయి ఫస్ట్ టూ కిలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మ్యాగ్నిట్యూడ్ పెరిగింది అంటే ఆ భూకంపం లోతు అంటే ఏదైతే భూమి లోపల జరిగిందో అది చాలా లోతుగా ఉంటుంది అది చాలా లోతుగా ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇది మా ప్రాగ్నాసిస్ ఏదైతే మేము చేసామో తద్వారా మేము చెప్పగలుగుతాం ఓకే అంటే లోత్ ఎక్కువై లోత్ ఎక్కువలో వస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్పవచ్చా ఎందుకంటే గతంలో జీరో పాయింట్ త్రీ టు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది బట్ నిన్న వచ్చిన ప్రకంపనలు సమ్వేర్ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ దగ్గర ఉన్నట్టుగా గుర్తించారు విచ్ మీన్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నట్టుగా మనం గమనించచ్చా కాదు లాస్ట్ టైం కూడా మనకు వచ్చిన నూట ముప్పై ఐదు అర్థక్వేకుల్లో కొన్ని అర్థక్వేకులు మాగ్నిట్యూడ్ వన్ పాయింట్ ఫైవ్ కన్నా అత్యధికంగా ఉన్నాయి అది కూడా ఉంది సో నాట్ దట్ అప్పుడు మనకు వన్ పాయింట్ ఫైవ్ రాలేదు అప్పుడు కూడా మన వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు కూడా మనకు వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో మనకి ఏంటంటే అక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్స్ మొందరి నుంచి ఉండుంటే మనకి మొందరే చిన్న చిన్న భూకంపాలు అంటే పాయింట్ వన్ పాయింట్ టూ మ్యాగ్నిట్యూడ్ రికార్డ్ అయ్యేవి అదే మేము దాన్ని ఇది అధ్యయనం చేయటానికి మూడు స్టేషన్స్ పెట్టబోతున్నాం మూడు యంత్రాలు సైస్మలాజికల్ పరికరాలు పెట్టబోతున్నాం బోరబండ చుట్టూట ఆ ప్రాంతంలో టు అండర్స్టాండ్ ది సైస్మిక్ యాక్టివిటీ రైట్ శ్రీ గారు మీరు నవ్వుతూ సమాధానం చెప్పారు కానీ ఎంత అదృష్టకం అంటే కేవలం అక్టోబరే కాదు అప్పుడు కూడా ఇలాగా శుక్ర శనివారాల్లోనే భూ భూప్రకంపాలు అప్పుడు కూడా సేమ్ అరౌండ్ సెవేర్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ టు బిట్వీన్ టెన్ ఓ క్లాక్ ఒకసారి ఆ తర్వాత మిడ్ నైట్లో ఇంకొకసారి వచ్చాయి సో అక్కడ ఉన్న వాసులకి ఏమైపోతుందంటే కొన్ని సెంటిమెంటల్స్ ఇవి వచ్చేస్తాయనమాట చెప్పండి కాదు మీరు చెప్పింది అది అప్పుడు అప్పుడు మీకు నేను నవ్వి నేను కోయిన్సిడెన్స్ కోసం నవ్వాను మీకు మీకు మమ్మల్ని ప్రతి ఒక్కరూ అడుగుతారు సార్ చాలా మటుకు పెద్ద భూకంపాలు రాత్రి పూటే ఎందుకు వస్తాయి పగలు ఎందుకు రావని అది కూడా ఒక కోయిన్సిడెన్స్ ఫ్యాక్టర్ ఉంది నేను అది దాని గురించి నేను నవ్వుతున్నాను మీరు ఆ ప్రశ్న వేసేటప్పుడు మీరు అడిగింది చా మీరు రేస్ చేసింది చాలా వాల్యుబుల్ పాయింట్ ఆ టైంలో మనకి ఏదైతే భూకంపాలు రెండు వేల పదిహేడులో వచ్చాయి దీపావళి తర్వాత మొదలయ్యాయి వాళ్ళు అక్కడ ప్రజలు మాకు చెప్పారు సార్ చిన్న చిన్న శబ్దాలు మాకు రెండు మూడు రోజుల నుంచి వింటుంటే ఏవో టపాకు టపాకులు అనుకున్నాం పటాకులు అనుకున్నాము తర్వాత మాకు భూకంపాలు అని తెలిసిన తర్వాత మేము భయాందోళన పడుతున్నాం అనుకున్నాం నేను చెప్పే ఒకటే మళ్ళీ నేను చెప్పదలుచుకున్నాను సార్ ఈ భూకంపాలు చాలా చిన్న తీవ్రతతో ఉన్నాయి మేము అధ్యయనం చేస్తున్నాం ఏదైనా మాకు కనిపిస్తే మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సంపర్కంలో ఉన్నాం ఆర్ ఇన్ సేమ్ పేజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేము మేము అలర్ట్ ప్రస్తుతానికి భయాందోళన పడే అవసరం లేదు ఎందుకంటే ఇవి చాలా అతి తక్కువ మోతాదులో భూకంపాలు సంభవిస్తున్నాయి ఇది నేను చెప్పదలుచుకున్నాను ప్రజలకి హైదరాబాద్ వాసులు భూకంపంతో గజ గజ వణికింది హార్ట్ ఆఫ్ సిటీ ఒక్కసారిగా షేక్ అయింది అర్ధరాత్రి జనాన్ని పరుగులు పెట్టించింది కంటి మీద కొనుకు లేకుండా చేసింది భూమి నుంచి వస్తోన్న వింత వింత శబ్దాలు మరింతగా భయపెడుతున్నాయి హైదరాబాద్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది బోరబండతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయి అటు జూబ్లీ హిల్స్ కూడా వణికింది ఇంతకీ హైదరాబాద్ డేంజర్ జోన్ లో పడిందా ఇకపై భూకంపాలు నగరాన్ని వణికించబోతున్నాయా బోర పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా భూ ప్రకంపనలకు భయంకర శబ్దాలకు అసలు కారణమేమిటి శుక్రవారం దాదాపు రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారి పెద్ద పెద్ద శబ్దాలు రావడం మొదలయ్యాయి అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు ల్యాండ్ మైన్లు పేలినట్టు శబ్దాలు వచ్చాయి జనం భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టారు పిల్ల పెద్ద ముసలి ముతక అంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని రోడ్లపైకి చేరుకున్నారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా పన్నెండు సార్లు భూమి అలా కంపించింది భూమి నుంచి శబ్దాలు అలా వస్తూనే ఉన్నాయి ఈ ఘటనతో రాత్రంతా రోడ్లపైనే జనం జాగారం చేశారు ఏ ఒక్కరూ ఇళ్లలోకి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు ఇదివరకు వచ్చిందేంటే ఒకసారి తర్వాత ఈశ్వర్ చెక్ పోస్ట్ కార్డు కూడా సంవత్సరం క్రితం వచ్చింది తర్వాత ఏంటంటే ఇప్పుడు భయం ఏంటంటే అమ్మా ఏటీ అని ఏమో చెప్పలేకపోతున్నాం ఇంకా మూడు రోజులు ఉంటుంది అంటున్నారు వన్ మంత్ ఉంటుంది అంటున్నారు భయంతో ఉన్నారు అందరూ చాలా మంది ఊర్లు కూడా రాని చోట ఊర్లు బళ్ళు బైక్లు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు లేని వాళ్ళు మాత్రం బయట అట్లా ఉండిపోయింది పిల్లలు వేసుకొని పదిహేను నిమిషాలు దాకా డమ్ 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 శబ్దం వచ్చేస్తూనే ఉందండి ఇక దాని తర్వాత అందరు భయం భయం పరిగెత్తుకొని బయ బయటకు వచ్చేసారు ఇంకా పదిహేను నిమిషాలకు ఇరవై నిమిషాలకు అట్లా ఒక డమ్మ డమ్మ శబ్దమే వస్తుంది తప్ప కానీ మాకు భయం అనేది పోవట్లేదు ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త శ్రీనగేష్ మనతో డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు శ్రీనగేష్ గారు బోరబండ ప్రాంతంలోనే ఎందుకు వస్తున్నాయి అన్న దాని గురించి మీరు ఒక లాజిక్ చెప్పారు రా ప్రాంతము వర్షాలు పడినప్పుడు జరిగే సర్దుబాట్ల వల్ల ఈ శబ్దాలు వస్తున్నాయి ఈ ప్రకంపనలు వస్తున్నాయి అని చెప్పి కానీ బోరబండ ప్రాంతం మోస్ట్ ఆఫ్ ది ఏరియా స్లమ్ ఏరియా ఉంటుంది అంత పటిష్టంగా వాళ్ళు గృహాలు నిర్మించే పరిస్థితి లేదు సో ఈ నేపథ్యంలో ఈ చిన్నపాటి ఒత్తిళ్ళు కదలికల వల్ల ఆ ఏరియాలో ఉండే ఇళ్ళకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఏమైనా ఉంటుందా ఇది మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్ ప్రశ్న అండి ఇది లాస్ట్ టైం రెండు వేల పదిహేడులో కూడా ఇదే ప్రశ్న నన్ను అడిగారు నేను చెప్పింది ఏమిటంటే ఒకటే ఇది సివిల్ ఇంజనీర్స్ ద్వారా అధ్యయనం చేయించాలి ఎందుకంటే మా మా సైన్స్లో మేము భూమి ఎంత కంపించింది ఎంత తీవ్రతతో కంపించిందో చెప్పగలుగుతాం పటిష్టమైన బిల్డింగ్స్ గురించి ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ని అడగాలి రెండోది మీరు చెప్పినట్టు ఆ ఏరియాలో కట్టడాలు ఎలా ఉన్నాయో మాకు ఇంపార్టెంట్ నాకు తెలియదు కానీ లాస్ట్ టైం ఒకసారి నేను విజిట్ చేసినప్పుడు నాకు ఏమి చూశాను అంటే కొన్ని కచ్చా ఇల్లు ఉన్నాయి కానీ వాటిని అధ్యయనం చేయించాలి ఎందుకంటే అది చేయించకుండా మనం ఏ సమాచారం ఇవ్వలేదు ఎందుకంటే అది ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ కమ్యూనిటీ చెప్పగలుగుతుంది శ్రీనగర్ రెండోది మీరు అడిగారు ఓన్లీ బోరబండ ప్రాంతం బోరబండ చెప్పండి 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 ఓకే అంటే కేవలం గౌరబండే కాకుండా గోరబండే సరౌండింగ్ ఏరియాలో ఐ మీన్ లైక్ జూబ్లీ హిల్స్ ఇంకా ఇతరత్ర రెహమత్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా మీరన్నా ఈ రాయి ప్రాంతం కావడం వల్లే అక్కడ వస్తుంది అనుకోవాలా లేకపోతే వేరే ఏదైనా కారణం ఉండొచ్చు అంటారా నేను రెండు థింగ్స్ చెప్పాను ఫస్ట్ రాళ్ళలో పొరలలో ఏదైతే మనకి ఫాల్ట్స్ ఉంటాయో క్రాక్స్ ఉంటాయో అక్కడ మనకి ఓరబండ ప్రాంతంలో మనకి బండరాళ్ళు అనేవి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి మోస్ట్లీ జుబ్లీ హిల్స్ అయినా సరే బంజారా హిల్స్లో అయినా సరే అది నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఎగ్జిస్టింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాల్ట్స్ ఉండాలి అక్కడ చిన్న చిన్న ఫాల్ట్స్ లీనిమెంట్స్ ఉన్నాయి ఆ ఏరియాస్లో మీరు జుబ్లీ హిల్స్ అయినా అన్నారు అక్కడ కూడా మనకి గతంలో అర్త్క్వేక్స్ వచ్చాయి అలాగే బోరబండ ప్రాంతంలో కూడా మేము అధ్యయనం ద్వారా ఏం తెలిసింది అంటే అక్కడ చిన్న సైస్మిక్లీ అంటే చిన్న ఫాల్ట్ ఉంది ఆ ఫాల్ట్లోనే ఈ యాక్టివిటీ అంతా కన్ఫైన్ అయింది ఒక వన్ కిలోమీటర్ బై టూ కిలోమీటర్స్ ఏరియాలో వన్ బై టూ అంటే టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలోనే భూకంపాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి దీని ద్వారా మనకేం తెలిసింది అంటే అక్కడ సైస్మిక్లీ యాక్టివ్ ఫాల్ట్ ఉంది మీరు ఇంకో ప్రశ్న వేశారు హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా భూకంపాలు సంభవించాయని ఈ అధ్యయనం మేము గత యాభై ఐదేళ్ళ నుంచి ఈ పరిశోధన జరుగుతుంది ఎందుకంటే మనకి భూప్రకంప శాస్త్ర వేదశాల హైదరాబాద్లో ఉంది మనకి దాని ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే రెండు మూడు చోట్ల తప్ప మనకి ఎప్పుడు భూకంపాలు ఎక్కువగా నమోదు కాలేదు మూడోది నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రస్తుతం సిఎస్ఆర్ ఎన్జిఆర్ఐ పదహారు వేదశాలలు నడిపిస్తున్నది నిరంతరం మాకు ఆన్లైన్ డేటా వస్తూ ఉంటుంది ఇక్కడ ప్రాసెసింగ్ మిమ్మల్ని అదే అడగబోతున్నాను మరి విపత్తును ఒక రెండు మూడు రోజులు అట్లీస్ట్ పూర్తి స్థాయిలో కాకపోయినా ఏదో జరగబోతుందని కొన్ని గుర్తించే సైన్స్ మనకి ఎలాగో ఉన్నాయి కదా సెస్మాలజీలో అలాంటి గుర్తించి ఈ ప్రాంతంలో ఈ సమస్య రాబోతోంది రాబోయే రెండు మూడు రోజుల్లో అని మనం ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదా నేను అర్త్క్వేక్ సైస్మాలజీ అనేది గత అరవై ఏళ్ళది సైన్స్ అండి ఇట్స్ అ వెరీ నేటివ్ సైన్స్ చాలా యంగ్ సైన్స్ భూకంపాలు కావాల్సిన ఏదైతే ఒత్తిడి కావాలో అది కొన్ని వందల నుంచి వేల సంవత్సరాలు ఆ ఒత్తిడి ఉంటేనే అక్కడ భూకంపం సంభవిస్తుంది అదేదో ఇవాళ ఒకరోజు ఒత్తిడి వచ్చి రేపు భూకంప రూపేణా మనం చూడము అందుకోసంకి మాకు ప్రిడిక్షన్ ప్రిడిక్షన్ అంటే హండ్రెడ్ పర్సెంట్గా ఇవాళ ఈ పలానా సమయానికి పలానా మ్యాగ్నిట్యూడ్తో పలానా చోటు వస్తుందని చెప్పాలి అది కాదు ఫోర్కాస్టింగ్ లో ఏం చెప్పగలుగుతాం అంటే ఎక్కడైతే మనకి పె పెద్ద పెద్ద టెక్టానిక్ జోన్స్ ఉన్నాయో అక్కడ మన హిమాలయ పర్వతాల్లో మనకి ఎనిమిది మ్యాగ్నిట్యూడ్ అర్థకు వచ్చే ఆస్కారం ఉంది అంటే ఎంత తీవ్రతతో వస్తుంది అని చెప్పగలుగుతాం కానీ ఎప్పుడు వస్తుందని చెప్పేది ఆ ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు ప్రస్తుతం ఎక్కడా లేదు ఇన్ వరల్డ్ ఒకటి లెట్ మీ ఫిన ప్రికర్సర్స్ ఫినామినా చూడమన్నారు మీరు అన్నారు చూసారా రెండు మూడు రెండు మూడు రోజులు ముందర చూడొచ్చా అని ప్రతి చోస చోట మేము అధ్యయనం చేసినప్పుడు ఎప్పుడైనా ఆరు ఏడు మ్యాగ్నట్యూడ్ వచ్చినప్పుడు ఇంత కూడా ఒక ప్రికర్సరీ ఫినామినా కనపడలేదు ఒకటే మనం ఏం చెప్పగలుగుతాం అంటే ఎప్పుడైతే ఈ సూక్ష్మ భూకంపాలు పది నుంచి అయినాయో ఆ రోజు మనం అలర్ట్ చేయొచ్చు ఈ యాక్టివిటీ పెరిగింది కాస్త జాగ్రత్తగా ఉండండి అని మనం చెప్పగలుగుతాం అది మటుకు చెప్పగలుగుతాం అందుకోసంకే మేము వేరే స్టేషన్స్ దాని చుట్టుపక్కల పెట్టగలుగుతాం ఓకే ఇప్పుడు ఇంతకుముందు మీరు కోట్ చేశారు హిమాలయాల్లో ఎయిట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది ఐ మీన్ లైక్ ఎయిట్ నెంబరు ఆ ఇంపాక్ట్ అని చెప్పారు మంది దక్కన్పేట భూమి నిజానికి ఇక్కడ ఆ ప్రమాదం చాలా తక్కువ హైదరాబాద్ ఇంకా సేఫ్ జోన్ హార్డ్లీ వన్ వన్ అండ్ హాఫ్ యూ సెడ్ సంథింగ్ లైక్ టూ మ్యాక్స్ అని చెప్పేసి హిస్టరీలో కూడా అంతకు మించి వచ్చిన దాఖలాలు లేవు సో కానీ స్లోలీ పెరుగుతుందా సో సేఫ్ జోన్ నుంచి హైదరాబాదు డేంజర్ జోన్ లోకి ఏమైనా వెళ్ళే అవకాశం కనిపిస్తుందా లాంగ్ రన్ లో ఏమండి సేఫ్టీ జోన్ అంటే ఏమిటి తెలుసా సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఐఎస్ వన్ ఎయిట్ నైన్ త్రీ టూ జీరో వన్ సిక్స్ ఇప్పుడు లేటెస్ట్ మ్యాప్ ప్రకారంగా మనం చెప్పేది ఏంటంటే నాలుగు సైస్మిక్ జోన్స్ ఉన్నాయి ఇండియాలో మనం సైస్మిక్ జోన్ లో అత్యధికమైన తీవ్రత ఏది వస్తుంది అంటే అక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఎయిట్ మధ్యలో మనం అత్యధికమైన మ్యాగ్నిట్యూడ్ వస్తుందని సైస్మిక్ జోన్ టూలో ఇప్పుడు మన అన్ని స్ట్రక్చర్స్ ఇంజనీర్గా కట్టడాలు ఉన్నాయి అనుకోండి పటిష్టంగా కట్టి నాణ్యతతో ఉన్నాయి ఫోర్ పాయింట్ కి అసలు భయపడే అవసరం లేదు భూకంపం వచ్చినా కూడా మనం ఇంటి లోపలికి కూర్చోవచ్చు మన కష్టడాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఆరు పాయింట్ నాలుగు ఆరు పాయింట్ ఐదుకి డిజైన్ అయి ఉంటాయి అంటే ఏమిటంటే ఇప్పుడు నేను కూర్చున్న మా బిల్డింగ్ ఎదురుగా నా వెనకాల ఉన్న బిల్డింగ్ ఆరు పాయింట్ ఐదు వచ్చినా కూడా నేను భూకంపం వచ్చినా కూడా నేను భయపడే అవసరం లేదు మనకు ప్రాబ్లం ఎక్కడంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బిల్టింగ్ ఎన్వాయిన్మెంట్ ఇండియాలో అన్ని కచ్చాహిల్లు ఇంజనీర్ స్ట్రక్చర్సే కావు దానికోసం మనం భయపడాల్సి వస్తుంది పురోగతి పురోగతి దేశాల్లో ఆరు పాయింట్ రెండు వస్తే ఏమి కాదు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి దీంతో మనం స్టాప్ చేద్దాం డిస్కషన్ కీలారి ఎర్త్క్వేక్ నైన్టీన్ నైన్టీ త్రీ రాత్రి రెండు ముప్పై ఐదుకి ఆరు పాయింట్ మూడు మ్యాగ్నిట్యూడ్ ఒకటే అదే ఆరు కిలోమీటర్ల డెప్త్ లో సంభవించింది నార్త్ నార్త్ఇస్ ఎర్త్క్వేక్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియాలో వచ్చింది అదే సమయం అదే మ్యాగ్నిట్యూడు అదే డెప్త్ లో డిఫరెన్స్ ఏమిటి తెలుసా అండి పదివేల మంది ఇక్కడ పోయారు ఎందుకంటే మన కట్టడాలు సరిగ్గా లేక అక్కడ అక్కడ ఒక ముప్పై మంది పోయారు ముప్పై నలభై మంది పోయారు దాంట్లో సగం మందికి హార్ట్అటాక్ వచ్చిపోయారు సగం మంది ఫ్రీవే కొలాబ్స్ అయిపోయారు అక్కడ ఇండ్లల్లో ఉన్న వాళ్ళందరూ బతికారు ఎందుకు అంటే పటిష్టమైన గృహాలు కట్టడం వల్లనే ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ సో సైస్మిక్ జోన్ కోడ్ ఫాలో కావాలి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ స్టేట్ దట్ వీ షుడ్ ఫాలో ద లోకల్ కోడ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్టింగ్ ఎన్వైర్న్మెంట్ దట్ ఈస్ మస్ట్ అండ్ ఇట్ షుడ్ బి ఎన్ఫోర్స్ అదే నేను చెప్పదలుచుకున్నాను ఓకే నిన్న రాత్రి హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో వచ్చిన భూ ప్రకంపనలకు సంబంధించిన చర్చను చూస్తున్నాము ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త శ్రీనగేశ్ మనతో కంటిన్యూ అవుతున్నాను శ్రీనగేష్ గారు యాభై అరవై ఏళ్ల క్రితం కట్టిన ఇళ్ళు కొన్ని వేలాదిగా ఉన్నాయి హైదరాబాద్లో గట్టిగా వారం వాన పడితేనే పడిపోయే ఇళ్ళు ఎన్నో చూస్తున్నాం మనం ఈ నేపథ్యంలో అలాంటివి ఈ ప్రకంపనలకి ఎంతవరకు సేఫ్ చాలా వెరీ అప్రాపరేట్ క్వశ్చన్ అడిగారు సార్ నేను ప్రతిసారి హిస్టరీ నా అంటే నాకు చాలా ఇష్టం నేను తొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై మూడు కిలారి హర్త్కువేక్ని రెఫర్ చేసి ఇక్కడ నేను మాట్లాడతాను ఎనిమిది వందల ఏళ్ళ కిందట కట్టిన శివాలయం చెక్కు చెదరకుండా భూకంపం వచ్చినా కూడా అది నించుంది మ్యూట్ టెస్ట్ మినిగా ఏంటి శివుడు చూశాడంటే చుట్టుపక్కల ఇప్పుడు కట్టిన ఇల్లు పటిష్టంగా కట్టడం కట్టకపోవటం వల్ల ధ్వంసం అయినాయి సార్ పాత కాలంలో ఏదైనా కట్టినప్పుడు చాలా ఆలోచించి ఇంజనీరింగ్ స్ట్రక్చర్డ్గా కట్టారు సార్ ఎప్పుడు చూడండి మన ఇండియాలో భూకంపాలు పెద్ద భూకంపాలు వచ్చిన తర్వాత నష్టపోయినవి రీసెంట్గా కట్టిన స్ట్రక్చర్స్ పాతవి కట్టినవన్నీ తట్టుకున్నాయి ఎందుకంటే మన పూర్వీకులు దేవర్ మోర్ వైసర్ నాచురల్ అజార్స్ని కన్సిడర్ చేస్తూ ఇల్లు కట్టారు ప్రస్తుతం ఏమిటంటే ఇల్లు మనం కట్టడమే అనుకుంటున్నారు కానీ దాన్ని పటిష్టంగా కట్టాలనేది ఒకటి మర్చిపోతున్నాం ఎందుకంటే సార్ భూకంపం అనేది వన్ టైం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది ఏదో ఒకసారి వచ్చి దెబ్బ కొడితే అప్పుడే మనకు తెలుస్తుంది ఫ్లడ్స్ అనేవి నిరంతరం వస్తాయి కనుక ప్రతి ఒక్కడికి మానవుడికి గుర్తుంటుంది నాది ఇదే ఏమిటంటే మీరు అడిగిన ప్రశ్నకి పటిష్టంగా కట్టారా లేదా అనే దానికి ఒక సర్వే చేసి ఒక అధ్యయనం చేయాలి ర్యాపిడ్ విజువలైజేషన్ సర్వే చేయాలి ఈ ఎన్జిఆర్ఐ రెండు సిటీస్కి చేసింది సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్తో ఒకటేమో లక్నౌ సిటీకి ఒకటేమో డెరాడూన్ సిటీకి మా అధ్యయనం చేసి దాని ద్వారా అర్త్క్వేక్ వస్తే ఏమీ అవుతాయి ఎన్ని ఇల్లు కూలుతాయని మేము చేసాం అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కాంగడ అర్త్క్వేక్ లాగా పంతొమ్మిది వందల ఐదులో వస్తే ఎన్ని ఇల్లు నష్టపోతారు ఉత్తరాదిలో చేశారు అలాంటి స్టడీస్ హైదరాబాద్లో మనం చెయ్యాలి భూకంపం వచ్చినా రాకపోయినా పటిష్టంగా ఉంటాయా లేవా భూమి కంపించినప్పుడు అనేది అధ్యయనం చేసేది అవసరం ఇది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే సార్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ బేసిస్ పైనే మనం ఒక అవగాహనకు వచ్చినప్పుడే మనం ఏమవుతుంది ఒక ఒక విపత్తు సమయంలో అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇది ఫస్ట్ స్టెప్ అది చాలా ఇంపార్టెంట్ సో అలాంటి అధ్యయనాలు హైదరాబాద్ సిటీకి కావాలి ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ అది డెవలప్ అవుతుంది భూకంపాలు మనకి తరచుగా రాలేదు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను ఈ షో ఎండ్ చేసేటప్పుడు చుట్టుపక్కల హైదరాబాద్ మనం చుట్టుపక్కల వెళ్తే వెస్ట్లో నార్త్లో మనకి రాక్స్ బోల్డర్స్ ఒక రాక్ పైన ఇంకో రాక్ నిల్ నిల్చుంటుంది అంటే వాటిని ప్రికేరియస్ రాక్స్ అంటారు అది ఏమిటి టెస్టమని చెప్తుంది అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రకంపనలు అంత తీవ్రత రాలేదు వచ్చి ఉంటే ఒకటి పైన నుంచి ఇంకోటి కింద పడేది సో ది అవి దీని ద్వారా మనకి ఏం తెలుసు అంటే మీరు ఏదైతే సేఫ్ జోన్ అన్నారో ఇవాళ వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి చూస్తే హైదరాబాద్ ప్రికేరియస్ రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు రేపు ధ్వంసమై బిల్డింగ్స్ కడుతున్నారు దానిపైన అది జియోలాజికల్ హిస్టరీ టెలింగ్ ఏ రికార్డ్ ఒక ఫింగర్ ప్రింట్ ఇస్తుంది ఈ రీజను మాక్సిమం గ్రౌండ్ షేకింగ్ కా కాలేదు కనుక అవి అక్కడ నిల్చున్నాయి షిలాంగ్ అర్త్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ లో వచ్చినప్పుడు అలాంటి రాక్స్ పైకి ఎగిరిపడ్డాయి అవి వన్ జీ అంటే గ్రావిటేషనల్ అట్రాక్షన్ కన్నా ఒక వంతు ఎక్కువై పైకి ఎగిరాయి అని తెలిసింది కానీ హైదరాబాద్లో అది కాలేదు సో ప్రస్తుతం వల్ల ప్రస్తుతం అధ్యయనం వల్ల మనకి ఏదైతే జియాలజీ చెప్తుందో ఓకే ఒక మ్యూట్ టెస్ట్ మనీగా హైదరాబాద్ సేఫ్ జోన్ ఉన్నట్టు నేను చెప్పగలుగుతాను రైట్ థ్యాంక్ యూ శ్రీనగ్ గారు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు సో అంత భయపడాల్సిన అవసరం ఏమి లేదు అంత భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న సర్దుబాటులో భాగంగా జరిగేవే కాకపోతే కట్టడాలకు సంబంధించి ఆయన చెప్పిన మాటలు మాత్రం మనం సీరియస్గా పరిగణించాలి గవర్నమెంట్ కూడా ఆ దిశగా ఆలోచిస్తుందని చెప్పి ఆలోచిద్దాం uh,